జగన్ మంత్రివర్గంలో 100% మందిని మార్చేస్తారని కొన్ని ఊహాగానాలు కాదు, ఇదివరకు అనుకున్నంతగా మార్చరు, కొంతమంది సీనియర్లను కొనసాగిస్తారు అనే ఇంకొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. వాస్తవంగా ఆయన ఆ రోజు చెప్పిందే 90% మందిని మార్చేస్తాను అని చెప్పారు. అది మార్పు చేసే పరిస్థితి పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. 10% మందిని ఎందుకు అడ్డుపెట్టుకున్నారంటే తనకు అత్యంత విశ్వాసపాత్రులు తప్పనిసరిగా ఉండాలనుకున్న వాళ్ళు అనేక కారణాలు ఉంటాయి కదా. ఇప్పుడు 90 అయితే 85 కావచ్చు, అంతేకాని మొత్తాన్ని ఇంకా మార్చి ఒక్కరు కూడా లేకుండా మార్చేయటం లేకపోతే చాలామందిని కొనసాగించడం అది జరగకపోవచ్చు. ఈ విషయంలో ఎవరికి పెద్ద సూచనలు చెప్పినట్టుగా ఏమీ లేదు. మార్పు అనేదే భారీ మార్పు, మొత్తం మార్పు దాదాపుగా అన్నదే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అందరూ మానసికంగా కూడా సిద్ధమై ఉన్నారు. దాని మీద ఊహాగానాలు కూడా చేశారు. వాస్తవానికి కొంతమంది అటు పోతారు ఇటు పోతారు ఇవన్నీ. నేను బాగా వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ముఖ్య పాత్ర వహిస్తున్న ఒక చాలా కీలక మంత్రిని ఒక ఆయన అడిగాను, ఏమైనా ఏమనుకుంటున్నారు ఎలా జరగవచ్చు అది ఇది అంటే అస్సలు ఐడియా లేదు అని చెప్పారు. నాకు తెలిసి ఒక 4-5 మంత్రులను కొనసాగించే అవకాశం మాత్రం ఉండొచ్చు, వాళ్ళ స్థానాన్ని బట్టి కానీ వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి కానీ ఇంకా ఇతర వ్యూహాత్మక కారణాల వల్ల. 10% అన్నప్పుడు ఎలాగో ఆ మాత్రం ముఖ్యమంత్రికి అవకాశం ఏంటి? తిరిగి ముఖ్యమంత్రి ప్రిరోగేటివే కదా. గతంలో ఏదైనా కానీ దీని మీద సమస్య ఉంటే ఇంతమందిని మార్చడం ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఉంటే, ఈ మధ్య గుజరాత్లో జరిగిన మార్పులు, కేరళలో మార్పులు, కేంద్రంలో మార్పులు ఇట్లాంటి వాటి తర్వాత దానికి ఆమోదం యోగ్యత కూడా పెరుగుతుంది. అంటే అందరూ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు కదా అనే ఇది కూడా వస్తుంది. ఇంకొక సమస్య కూడా ఉంది, సమర్థత లేని వాళ్ళని తొలగించటం ఒకటి, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ కొత్త మంత్రి వచ్చాడు కాబట్టి కొత్తగా చర్చలు కొత్తగా నిర్ణయాలు అన్నీ కూడా రాజీనామా చేసిన వాళ్ళ మీదకి, అంటే మీన్ తప్పించబడిన లేకపోతే విరమణ చేసిన వాళ్ళ మీదకి వాళ్ళ బాధ్యత మేము మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నామని చెప్పే అవకాశం, ఇట్లాంటివన్నీ కూడా లభిస్తాయి. ఎవరు ప్రత్యేకించి తమను తక్కువ చేశారనే అనుకునే అవకాశం ఉండదు. అందరినీ తగ్గించారు కాబట్టి మమ్మల్ని కూడా తగ్గించారు అని. రెండవది, వాళ్ళని పార్టీ కోసం ఉపయోగిస్తాము అని చెప్తున్నారు కాబట్టి పార్టీలో వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయటం అనేది కూడా ఉండొచ్చు. ఆ మాట కూడా తరచూ చెప్తున్నారు, జనంలోకి వెళ్ళటం, వచ్చే ఎన్నికలకు సిద్ధం కావటం, పథకాల మీద పర్యవేక్షణ, గ్రామస్థాయికి వెళ్ళటం ఇలాంటివన్నీ. కాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి 100% మార్చేస్తారు అని బయటికి వచ్చి చెప్పడం ఎందుకు జరిగింది? ఆ చెప్పడం వల్ల ఈ కొత్త కొత్త ఊహాగానాలు కొన్ని బయలుదేరాయి. ఏ విధమైనటువంటి సూచన లేకపోతే సంకేతం లేకుండా ఆయన అలా చెప్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, ఇద్దరు బాగా సీనియర్లు, ఇద్దరి గురించి ఎక్కువగా మీడియాలో చర్చలు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు కానీ కొంతమందిని అట్టు పెట్టుకునేది ఎట్లాగూ ప్రొవిజన్ ఉంది దానికి. కాబట్టి అందులో తనకు ఎవరైతే ఆర్థిక వనరుల పరంగా అలాగే మాట సాయం, విషయాలు చక్కబెట్టడంలో సాయం ఇవన్నీ చేస్తున్నారో అలాంటి వాళ్ళను ఇంటిగ్రిటీ అట్లాగే ఉన్నంతలో అలాంటి వాళ్ళని అట్టు పెట్టుకునే అవకాశం చాలా ఉంటుంది. కానీ మొత్తం మీద ఇది ఒక తిరగనేత అయితే పూర్తిగా అత్యధికులను మార్చడం అయితే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి బహుశా రాష్ట్రంలో ఎప్పుడు ఇట్లాంటి పరిణామం ఇంతకుముందు చూడలేదు. ప్రభుత్వాలు మారాయి, ముఖ్యమంత్రులు మారారు కాంగ్రెస్ హయాంలో, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మొత్తం మంత్రులను సగం కాలం తర్వాత మార్చేస్తారని ముందే ప్రకటించి సిద్ధం చేయటం అన్నది ఈ కొత్త విషయం. నేను ఇందాక చెప్పిన రాష్ట్రాల్లో కూడా అలా జరగలేదు. ఇది ఎందుకు అంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి అనే మాట కూడా చెప్పారు. అది కూడా హేతుబద్ధంగానే కనిపిస్తుంది. అయితే అలా అయితే ఇంకా అవకాశం రాని వాళ్ళు మిగిలిపోతారు కదా. అంటే అందరికీ అవకాశం ఇవ్వటం ఎప్పుడు అది జరిగే పని కదా. దాదాపు 1/3 శాసనసభ్యులు అవకాశం పొందుతారు,
మంత్రులు కానీ దీంట్లో ఉన్న ఒక సదుపాయం, మిగిలిన వాళ్ళను ఇతర పదవుల్లో సర్దుబాటు చేయొచ్చు. ఏ తర్వాత అదనపు అధికారాలు వాళ్ళకు అప్పగించడానికి కొంచెం వాళ్ళను ఎక్కువగా గుర్తించామని అనిపించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడం, మళ్ళీ కొత్త అభ్యర్థులను నియమించడం, వ్యూహం సిద్ధం చేసుకోవడం, ఆర్థిక పరిస్థితి నుంచి సవాళ్లను అధిగమించి పథకాలను కొనసాగించడం, ఈ సమస్యలు సవాళ్ళన్నీ ప్రభుత్వం ముందు ఉన్నాయి. కాబట్టి ఇంకా రాబోయే కాలం ఎన్నికల కాలం అవుతుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మినిస్ట్రీ. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం కావటం అన్నదే కీలకమవుతుంది. ఈ వచ్చే మంత్రులకు కూడా ఏ పని చేసినా అది ఎన్నికల్లో ఉపయోగపడుతుందో లేదో అన్నదే కొలబద్దగా ఉంటుంది. కాబట్టి మంత్రుల ఎంపిక కూడా ఎన్నికలకు ఉపయోగపడటం అన్నది ఒక ముఖ్య అంశం అవుతుంది.